రాజమహేంద్రవరం లో టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు రోజు వేడుకల్లో భాగంగా వ్యక్తిగత నిధులతో రోడ్ల మరమ్మతులు జంతు ప్రేమికుల కోసం డాగ్ అంబులెన్స్ వంటి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు। రాజమహేంద్రవరం స్థానిక క్వారీ సెంటర్ నుంచి లాలా చెరువు చేరుకునే రోడ్డు పూర్తిగా శిథిలమై స్థానిక ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తన పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత నిధులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టీడీపీ నాయకులతో కలిసి ఆ గోతులను పూడ్చారు। అలాగే జంతు ప్రేమికుల కోసం డాగ్ అంబులెన్స్ బహుకరించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది। ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించినప్పుడు బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్, చందా సత్రం చైర్మన్ ఎన్నమూరి దీపు, యావియో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరికుర్తి రవి యాదవులతో పాటు అధిక సంఖ్యలో ఆదిరెడ్డి వాసు అభిమానులు పాల్గొన్నారు। अंदर नमस्कार प्रजल की मौलिक वसत कल प्रभु कनीस बाध्यता రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో క్వారీ జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు రోడ్ ఎంత అద్వానమైన పరిస్థితిలో ఉందన్నది గత 3-4 నెలలుగా ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది వాళ్ళు అడిగితే తెలుస్తారు। బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ సమస్యని అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది। జరిగినా కూడా స్పందన లేదు। మరి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ రోజు మా నాయకులందరూ ఏదైతే రోడ్ ఇబ్బందిగా ఉందో తద్వారా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు। ఈ దారిని పోయే లారీలు గాని లేకపోతే ఈ గోతుల్లో పడి దెబ్బలు తిన్న ప్రజల్ని గాని అడిగితే ఆ బాధ తెలుస్తది। వాళ్ళ బాధను గుర్తించి ఈ రోజున రోడ్డు మరమ్మతులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం జరుగుతా ఉంది। ముందుగా ఈ యొక్క సమస్య ఉందని మా నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా రాష్ట్ర నాయకులు నవీన్ గారు, అలాగే ఈ వార్డు ఏదైతే ఉందో దాని యొక్క ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారు, అలాగే హరి బెనర్జీ గారు అందరూ గుర్తించి ఇలా ఉంది వీటిని ఏ విధంగా చేయాలని అన్నప్పుడు మరి దీని యొక్క ఏదైతే దానికి మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అంతా కూడా సేకరించే బాధ్యత మాదే అని చెప్పి మా నాయకులు తీసుకోవడం, మరి ముఖ్యంగా పుట్టినరోజు నాడు ఈ రోజు నా యొక్క జన్మదినం నాడు ఈ యొక్క మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందం కలిగిస్తూ ఉంది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు రోడ్డు మీద పోయే వెహికల్స్కి పెనాల్టీలు వేస్తూ ఉన్నారు, తప్పు చేస్తే విపరీతంగా పెంచారు, ఇవన్నీ మీరు ఎప్పుడు వసూలు చేయగలిగారు అంటే ప్రజలకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ మౌలిక వసతులు రోడ్లు కానీ ఇవన్నీ కానీ సక్రమంగా ఉన్నట్లయితే మీరు ఎంత వేసినా ప్రజలు ఇబ్బంది పడరు। కానీ ఏది చేయకుండా మీరు ఇలాంటి రోడ్లు ఇంత అద్వానంగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఇవన్నీ వేస్తే ప్రజల నుంచి ఉద్యమాలు మొదలవుతాయి, ఇవి మీరు గమనించాలి। ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు మా బాధ్యతను మేము నిర్వర్తించాం, అధికారంగా ఏదైతే ఉన్నారో మీరు మీ బాధ్యతను మీరు విస్మరించారు కాబట్టే
తెలుగుదేశం పార్టీ ఈ రోజున మీ బాధ్యతని మేము నిర్వర్తిస్తా ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు గ్రహించి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం।